हेलो व्यूअर्स, वेलकम टू श्री चैनल। सो इवाल मनम गौतमी ग्रंथालयम राजमंड्री आंध्र प्रदेश दग्गर उन्नाम। नेटि आधुनिक युगंलो चाला मंदिकी ई ग्रंथालयाल योक्क प्रामुख्यता पूर्तिगा तेलियदु। अप्पट्लो एंदरो महानुभावुलनु विज्ञानुलनु मन देशानिकी अंदिंचडंलो प्रामुख्य पात्र वहिंचिनवि ई ग्रंथालयालु। अटुवंटि ग्रंथालयालो अति प्रामुख्यमैनदि मन राजमंड्रिलो उन्न ई गौतमी ग्रंथालयम्। దీని యొక్క విశేషాలు విశిష్టతలు తెలుసుకుందామా? అయితే ఈ వీడియో ఫుల్ గా చూడండి. దానికన్నా ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కవి మరియు సంఘ సంస్కర్త అయిన నాలం కృష్ణారావు గారు 1898లో రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ లో ఈ గౌతమి గ్రంథాలయాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి కందుకూరి విరేసలింగం పంతులు గారు సపోర్ట్ చేయడం వల్ల దీనికి ప్రారంభంలో శ్రీ విరేసలింగం లైబ్రరీ అని పేరు పెట్టడం జరిగింది. ఇది నాళం చౌల్ట్రీలో ఇన్నిస్పేట రాజమండ్రిలో చాలా తక్కువ గ్రంథాల సేకరణతో స్థాపించబడడం జరిగింది. అదే సమయంలో అడ్డాంకి సత్యనారాయణ గారు వాసురయ్య లైబ్రరీని స్థాపించబడడం జరిగింది. ఈ రెండు లైబ్రరీలు కలిపి 1979లో గౌతమి గ్రంథాలయంగా రూపొందించడం జరిగింది. 1979లో గవర్నమెంట్ ఈ గ్రంథాలయాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ చరిత్రాత్మక గ్రంథాలయంలో చాలా అరుదైన పుస్తకాలు, దేశంలో మరి ఎక్కడా దొరకని పుస్తకాలు, గ్రంథాలు, తాళపత్ర గ్రంథాలు మనకి ఈ గ్రంథాలయంలో లభిస్తాయి. 12వ శతాబ్దానికి చెందిన పుస్తకాలు, వాల్మీకి రాసిన శ్రీమద్ రామాయణం, బాలరామాయణం, కాళిదాసు రాసిన కుమార సంభవం, నన్నయ్య ఎర్రన రాసిన భారతం, తిక్కన రాసిన భారతం, పోతన రాసిన భాగవతం, మరి ఎందరో మహాకవులు రాసిన పుస్తకాలు, తాళపత్ర గ్రంథాలు ఈ గౌతమి గ్రంథాలయంలో కొలువై ఉన్నవి. వాల్మీకి, తిక్కన్న, పోతన్న రాసిన 411 తాళపత్ర గ్రంథాలు మనకిక్కడ లభిస్తాయి. ఈ తాళపత్ర గ్రంథాలు దేశంలో మరి ఎక్కడా దొరకని తాళపత్ర గ్రంథాలు, చాలా విలువైన తాళపత్ర గ్రంథాలు. ఎందరో మహానుభావులు, మహాకవులు రాసిన, స్వయంగా రాసిన తాళపత్ర గ్రంథాలు మనకిక్కడ లభిస్తాయి. రాగి వెండి పలకల గ్రంథాలు, రాగి పలకలు, తాటి ఆకుల మ్యానుస్క్రిప్చర్స్ మనకి ఇక్కడ లభిస్తాయి. పద్దెనిమిది వందల 37కు చెందిన హోలీ సాంస్క్రిట్ బైబిల్, గాంధీ మాటల 100 సంపుటాలు, విప్లవాత్మక రైటింగ్స్ ఆన్ అల్లూరి సీతారామరాజు వంటివి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా అరుదైన పుస్తకాలు మనకిక్కడ లభిస్తాయి. ఇది శ్రీశ్రీ గారు స్వయంగా ఆయనే రాసిన మహాప్రస్థానం. ఇది ఆయన హ్యాండ్ రైటింగ్. ఇంకే ఎక్కడా దేశంలో మనకి ఈ బుక్ దొరకదు. మరియు ఈ బుక్ ఎక్కడ పోతాదేమో, ఫ్యూచర్ జనరేషన్ సరిగ్గా పలకరేమో అని ఒక క్యాసెట్లో ఆయన మాటల్ని, ఈ బుక్లో ఉన్నవి మాటల్ని ఆయన రికార్డ్ చేశారు. అదే ఇది. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా 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 అరుదైన పుస్తకాలు మనకి ఈ గ్రంథాలయంలో, చాలా విలువైన పుస్తకాలు, తాళపత్ర గ్రంథాలు, రాగి పత్రాలు, రాగి గ్రంథాలు ఇక్కడ మనకి లభిస్తాయి. 130,000 పుస్తకాలు మనకిక్కడ లభిస్తాయి. అందులో 21,974 ఇంగ్లీష్, 7,967 హిందీ, 372 ఉర్దూ, 667 ఇతర భాషల పుస్తకాలు మనకిక్కడ లభిస్తాయి. ఇది తమిళనాడులో తంజావూర్లో గల గ్రంథాలయం తరువాత అంత పెద్ద గ్రంథాలయం ఈ గౌతమి గ్రంథాలయం. ఇది మన రాజమండ్రిలో కొలువై ఉన్నది.
మరి ఇంత విలువైన ఇంత అరుదైన 122 సంవత్సరాల చరిత్ర గల గ్రంథాలయ విశిష్టతలను విశేషాలను చూశారు కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో ఇంకా మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ ద లేటెస్ట్ వీడియోస్